గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైం అయితే 11:45 అవుతుంది. యాక్చువల్లీ ఈరోజు సాటర్డే కదా, గుడికి వెళ్ళాల్సింది. ఎప్పుడు 10:30 వెళ్ళాల్సిండే, ఈరోజు అయితే లేట్ అయితే అయిపోయింది. కొంచెం వర్క్ ఉంది నాకు ఫోన్లో, అందుకని అయితే లేట్ అయితే అయింది. సరే ఇప్పుడైతే తొందరగా అయితే వెళ్ళి. మీరు ఎప్పుడు వస్తారు మమ్మీ? ఇంకా నువ్వు చీర గీర కట్టుకుని ఎప్పటికి వచ్చేది మమ్మీ? 12:00 అయిపోతుంది, 15 నిమిషాలు ఉంది అంతే. ఇంకా కరెక్ట్గా 6:00 వస్తారా మీరు? సరే నాకు చేంజ్ అయితే దేవుని కడవడానికి. మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ వచ్చి వడలు ఇంకా ఇడ్లీ ఏమో పెట్టినట్టున్నారు అవి రెండు. ఫస్ట్ తెలియ వచ్చి మళ్ళీ ఫస్ట్ నవగ్రహాలు కట్టిపోయి దేవుని దగ్గర రూపాయి పెట్టి, నవగ్రహాలు రూపాయి 2 రూపాయలు పెట్టి మొగ్గట పోగానే ఉంటుంది కదా, పెట్టేసి రథం రాజ్యం గుడికొని ఇచ్చుకుని గుడికెళ్ళబోతుంది. ఇంకా నచ్చలేదు నేను ఇంకా. చలో ఇంకా సీదా అయితే గుడికి వెళ్ళిపో. యాక్చువల్లీ ముందు సాటర్డే వెళ్ళినప్పుడు కూడా 11:00 వెళ్ళిపోయినా, ఈరోజు అయితే ఇంకా లేట్ అవుతుంది. దానికంటే యాక్చువల్లీ గుడి టైం టు టైం పోవాలి. అంటే టైం టు టైం అంటే ఎట్లాంటి టైం పడితే అక్కడ ఒకవేళ 12 దాటిపోయింది అనుకో, మళ్ళీ ఇంకా పోకూడదు అందులో మా గుడికి. చలో ఫాస్ట్ వెళ్ళిపోవాలి. జై శ్రీరామ్. ఫైనలీ గుడికి అయితే వచ్చేసిన, ఫైనలీ మమ్మీ వాళ్ళు అయితే గుడికి అయితే వచ్చారు. జై శ్రీరామ్. ఫైనలీ మమ్మీ ఇంకా నేను ఇంటికి అయితే వచ్చేసినాం గుడి నుంచి అయితే. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి, బయట ఏమైనా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేయండి. అని అయితే ఇంకోటి ఏంటంటే, ఇక చూపుకున్నాం బ్లాగ్ లేట్గా వచ్చినట్టు, ఎందుకంటే కొంచెం ఫోన్లో హీట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఫోన్ హీట్ అయిపోతుంది, చాలా ల్యాగ్ ల్యాగ్ అయిపోతుంది. ఫోన్ని కొంచెం సేపు వదిలేసిన ఒక 1 అవర్ దాకా ముట్టలేదు ఫోన్ని. బ్లాగ్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, దాన్ని పక్క తొందరగా అయితే వస్తుంది. టైం ఇప్పుడు వచ్చి 1 అయితే అవుతుంది. సారీ గైస్, ఇంత లేట్గా ఎప్పుడైతే పెట్టలేదు బ్లాగ్, ఇప్పుడు 1 అయితే అవుతుంది. ఒక 1:30 అట్లా వచ్చేస్తుంది పక్క, 1:30 వచ్చేస్తుంది. సారీ గైస్, ఇది ఒక్కసారికి చాలా లేట్ అయిపోయింది. స్కూల్ కాడికి వెళ్ళి అమ్మని అయితే పిలుచుకొని వచ్చేస్తాం. యాక్చువల్లీ 1 గంట అవుతుంది ఇప్పుడు, ఇప్పుడు కూడా టిఫిన్ అయితే లే, బయట అయితే డిస్టర్బెన్స్ వస్తుంది బయట సౌండ్. యాక్చువల్లీ అమ్మ వాళ్ళు స్కూల్ దగ్గర అయితే ఇది అమ్ముతుండే, అప్పుడుకప్పుడు చేసేస్తుండే. అప్పుడెప్పుడు చిన్నప్పుడు తింటుండే, అంటే నార్మల్గా బయట దొరుకుతుంటుంది, అప్పుడప్పుడు ఏమైనా బండి పని వస్తుంటుంది. కానీ చేసేది చాలా తక్కువ, చేసేచ్చడం చాలా తక్కువ. అప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు చేసిస్తుండే. ఇది అయితే ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మస్తు ఉంటుంది, తీయ తీయగా అయితే గట్టి ఉంటుంది, మస్తు ఉంటుంది, చాలా బాగుంటుంది తింటేసి అయితే. అప్పుడెప్పుడు చిన్నప్పుడు చేస్తుండే అట్లా, అంటే చేసి అట్లా ఇస్తుండే మన ఒకళ్ళ ముందు. అప్పుడు అయితే చాలా మంది ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా కవర్లో తెచ్చుకొని అయితే వస్తారు. కానీ చాలా తక్కువ మరి చేయడంలో, నేను చేయడంలో అయితే దొరికింది. అందులో వీడియో కూడా రికార్డ్ చేసిన, డైట్ అయితే తీసుకున్నాం. ఒకసారి అయితే టేస్ట్ అయితే చేద్దాం. వస్తుంది బాయ్, మస్తు అంటే వస్తుంది. ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నాం, ఇప్పుడు తినడం వల్ల, అంటే మధ్యలో ఒక్కసారి ఏమో తిన్నట్టున్నా, మొన్న మొన్న రీసెంట్గా తిన్నా. కానీ ఆ కవర్లో ఉంది, ఇది ఒరిజినల్ది. టైం అయితే 1 అయితే అవుతుంది. ఇప్పుడు టిఫిన్ తింటాం. పొద్దున అందరూ 10:00-9:00 తినేటోళ్ళం, అందరూ మేము కాదు, మా ఇంట్లో కాదు, బయట వాళ్ళ ఇంట్లో 9:00 తినేటోళ్ళు. మేమైతే 1 గంటకి తింటున్నాం టిఫిన్. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చేసింది, వడ ఇంకా చట్నీ. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది, అన్నము ఒడియాలు ఇంకా రసం. జూనాగాని ఇక్కడైతే కట్టేసినాము, కొంచెం సేపు బయట డోర్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది, బయట కూర్చున్నట్టు ఉంటుంది. చలో ఇప్పుడైతే డాడీని బస్ స్టాప్ కూడా అందించి ఉండదు. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. రెడీ అయితే అయిపోయినా, చలో ఇంకా సీదా ఆఫీస్లో అయితే కలుద్దాం. బ్యాక్ టు ఆఫీస్. ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన, ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కలుద్దాం. ఫైనలీ ఆఫీస్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసిన. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది, అన్నము పప్పు. ఇంకా జూనగాడు అయితే నా ముందర అయితే కూర్చొని ఉన్నాడు.